ఎవడైతే నాకు తెలుసునంటాడో వాడికి తెలియదు. ఎవడైతే ఆ ఈశ్వరుణ్ణి మనం బుద్ధితో తెలుసుకోగలుగుతామా, కంటితో చూడగలుగుతామా, అవాంగ్మానస గోచరుడు కదా ఆయన అని అంటాడో వాడికి తెలిసింది. ఒక విద్యార్థిని అడిగారు, ఏమా నీకు ఇన్ఫినిట్ తెలుసా అని అడిగారు. అంటే ఆ ఇన్ఫినిట్ తెలియకపోవడం ఏంటంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు అని. ఇలా గీత 8 ఉంది చూడండి, 8ని పడుక్కో పెడతారు ఇన్ఫినిట్కి, ఇది ఇన్ఫినిట్ అని చెప్పాడు. ఇలా గీసి ఇది ఇన్ఫినిట్ అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, వాడికి ఇన్ఫినిట్ తెలిసినట్టా తెలియనట్టా? నీకు తెలియదండి బాబు. ఇలా అని ఇన్ఫినిట్ అంటే వాడికి ఇన్ఫినిట్ తెలిసినట్టా? తెలియదు. ఇంకొకటి నేను అడిగాను, ఇన్ఫినిట్ తెలుసా అని. అంటే స్వామీజీ మీరు నన్ను ఎందుకు ట్రాప్ చేస్తారు, ఇన్ఫినిట్ మనకి ఎలా తెలుస్తుందో తెలియదు. ఏది మనకి తెలియదో దాన్నే ఇన్ఫినిట్ అంటారు. ఊరికే ఒక కమ్యూనికేషన్ కోసం ఇలా ఒక బొమ్మ వేసుకుని సింబల్ పెట్టుకున్నాను తప్పిస్తే ఇన్ఫినిట్ తెలియబడేది కాదు అని చెప్పాడు. అబ్బా ఎంత బుద్ధిమంతుడు రా నాయన, నీకు తెలిసింది తత్వం అని నేను చెప్పాను. నాకు తెలియలేదని అతను అంటూ ఉంటే నీకు తెలిసింది అని నేను అన్నా. దట్ ఈస్ హౌ ట్రూత్ ఈజ్. ఇలా ఓ బొమ్మ ఒకటి పెట్టి ఇదిగో ఇదే దేవుడు అంటే అలాగే ఉంటుంది, ప్రతీక అంత మాత్రమే. కాబట్టి ఓపెన్ మైండ్తో, నాకు తెలుసు అనే అహంకారం లేకుండగా ఓపెన్ మైండ్తో ఈ పార్టిసిపేటివ్ రిలిజియన్ పార్టిసిపేట్ చేస్తూ అంతఃకరణ శుద్ధి. శ్రీకృష్ణుడు అంటాడు, ఎవడి అంతఃకరణము శుద్ధమో వాడు నాకు ప్రియుడు అంటాడు. అంతేకాని ఎవడైతే బాగా ఎక్కువ పత్రితో పూజ చేస్తాడో వాడు నాకు ప్రియుడని ఎక్కడా చెప్పలేదు. పైగా ఆపోజిట్ చెప్పాడు. కపిల దేవహూతి సంవాదం ఇత్యాది సందర్భాల్లో ఆపోజిట్గా చెప్పాడు. సో శ్లోకం గుర్తు రాలేదు, డజన్ మ్యాటర్. కాబట్టి ఆ ముందు శుద్ధాంతఃకరణము జ్ఞానచక్షుష అంటే ఎలా వస్తుందో చెప్తున్నా. ఆ చూపు రావాలి మనకి, ఆ చూపు మనకి రావాలి, వస్తుంది. లేకపోతే ఈ పాఠాలన్నీ అనవసరం, గీత చదవడం అనవసరం. పార్టిసిపేట్ చేసి ఇప్పుడు మనం సంపాదించేది ఏమైనా ఉంటేనే వేదాంత శాస్త్రం. ఇది పోస్ట్ మార్టం రిలిజియన్ కాదు. రంగనాథానందజీ అన్నట్టుగా పోస్ట్ మార్టం రిలిజియన్ అంటే నువ్వు ఇప్పుడు స్నానం గంగలో స్నానం చేస్తే నీకు పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తావు, దాన్ని పోస్ట్ మార్టం రిలిజియన్ అంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. దిస్ ఈజ్ రిలిజియన్స్ 2 రకాలు. స్వామి రామతీర్థ అంటారు, క్రెడిట్ రిలిజియన్, క్యాష్ రిలిజియన్. క్రెడిట్ రిలిజియన్ అంటే ఏమిటి, నువ్వు యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తావు, స్వర్గంలో ఏవో పార్టీలు అవి ఉంటాయి, దీన్ని క్రెడిట్ రిలిజియన్ అంటారు. ఎప్పుడో క్యాష్ రిలిజియన్ ఏమిటి, శుద్ధాంతఃకరణ నువ్వు తెచ్చుకో, ధ్యానం చేయి, శాస్త్రాన్ని శ్రవణం చేసి ధ్యానం చేస్తే ఇప్పుడు ఇక్కడ నీకు పశ్యంతి జ్ఞానచక్షుష ఆత్మజ్ఞానం నీకు లభిస్తుంది, నీవు ఆత్మరూపుడుగా దేవుణ్ణి దర్శించి జీవన్ముక్తుడివై ఉంటావు. ఇది క్యాష్ రిలిజియన్. వేదాంతము క్యాష్, గీత ఇస్ ది క్యాష్ రిలిజియన్, నాట్ క్రెడిట్ రిలిజియన్. కాబట్టి శుద్ధాంతఃకరణము, శుద్ధాంతఃకరణంలో నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే పవిత్రమైన హృదయంతో ఓపెన్ మైండ్తో ఆత్మవిచారమును శ్రవణము చేయుట నెక్స్ట్ స్టెప్. శుద్ధాంతఃకరణం లేకపోతే శ్రవణానికి యోగ్యత ఉండదు. ప్యూర్ ఇన్ హార్ట్, ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ చాలా ముఖ్యం శ్రవణానికి యోగ్యత కలగాలంటే. సో ఓపెన్ మైండ్, నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్. నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అంటే ఏమిటి, ఈయన ఎవడో ఏదో వెల్లమొహం వేసుకున్నాడు చూద్దాం ఈయన ఏం చెప్తాడో అని మీరు వచ్చి కూర్చున్నారనుకోండి. ఇక్కడే కాదు ఎక్కడైనా, ఏ మహాత్ముడి దగ్గరైనా ఏం చెప్తాడో చూద్దాం, దేఖాజాయ్ చెప్పని చూద్దాం ఏం చెప్తాడో చూద్దాం అని వచ్చి కూర్చున్నారనుకోండి, మీకేం ఉపయోగం ఉండదు, గంటన్నర టైం వేస్ట్. అలా కాకుండా ఓపెన్ మైండ్, నాన్ జడ్జిమెంటల్ అండ్ తత్వాన్ని తెలిసే ప్రయత్నం. మీరు వ్యక్తి పూజా దృష్టితో వెళ్ళారనుకోండి మళ్ళీ వేస్తే, వ్యక్తి పూజ వల్ల ఉన్న తత్వం కూడా పోతుంది, అసలు ఉన్నదే ఊడిపోతుంది, ఎందుకంటే అంతా రాంగ్ డైరెక్షన్లో పోతుంది అది. కాబట్టి శ్రవణం చాలా కష్టం, శ్రవణం అంత తేలిక కాదు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి హింట్స్ ఏవో చెప్తూ ఉంటాను. కాబట్టి శాస్త్రీయమైన శ్రవణం, యోగ్యమైన శ్రవణం చేసి
చేసిన శ్రవణాన్ని మననం చేయాలి. యు హ్యావ్ టు పార్టిసిపేట్, పార్టిసిపేటివ్ రిలిజియన్. ఇంటికి వెళ్ళి చక్కగా మళ్ళీ గ్రంథాలు సంపాదించుకుని, సరైన గ్రంథాలు సంపాదించుకుని వాటిని ఒకసారి అధ్యయనం చేయాలి. సత్సంగం పెట్టుకున్నాం, లేకపోతే ఏకాంతంలో కూర్చున్నాం, మళ్ళీ అధ్యయనం చేయాలి. మననము, తర్వాత నిధిధ్యాసనము, బాగా చక్కగా ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి. ఎక్కడో అక్కడ కూర్చుని ధ్యానం చేయటం, పైన ధ్యాన మందిరంలో కూర్చుని ధ్యానం చేయటం, సందర్భాన్ని బట్టి. వాళ్ళు తాళం వేస్తే వెళ్ళి వాళ్ళతోటి అలాగే కాదు, సందర్భాన్ని బట్టి. ఇంట్లో ఒక ధ్యానం చేసుకుని చోటు కూర్చుని ధ్యానం చేయటం. ఊళ్ళో రచ్చబండ దగ్గర ధ్యానం చేయకూడదు. అలా ఊళ్ళో వాళ్ళకి తెలిసి ఇట్లా ధ్యానం చేస్తే అది పద్ధతి కాదు. ఏకాంతంలో కూర్చుని వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది, శ్రీకృష్ణుడి గీతలో 13వ అధ్యాయంలో అంటాడు. ధ్యానం చేసి మీరు సరైన మార్గంలో ఆ పద్ధతిలో నడుస్తుంటే యూ విల్ కమ్ టు నో, ద డోర్ విల్ బి ఓపెన్ పశ్చిమ. ఎందుకంటే ఇక్కడే ఉంది పరమాత్మ సమాహిత అని 6వ అధ్యాయంలో వస్తుంది. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఈ మొత్తం ఇక్కడ నిత్యం ప్రకాశిస్తూ ఉన్నాడు. సో జ్ఞానచక్షుష పశ్యంతి, వండర్ఫుల్. తర్వాత శ్లోకం అందాము. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ఇప్పుడే చెప్పాను టీచింగ్ మెథడ్, శ్రీకృష్ణుడు ఫాలో అయ్యే మెథడు. నిషేధము అన్వయము, అటు తిరగేస్తే ఏమొస్తుంది? అన్వయము నిషేధము. శ్రీకృష్ణుడిని మీరు జగద్గురువు అని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు అంటే మొరలు పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటాడని అది కాదు, అలా కాదు. గీతాకృష్ణుడు, గీతాకృష్ణుడిని తెలుసుకోవాలి. స్వామి వివేకానంద అనేవారు గీతాకృష్ణుడిని తెలుసుకోవాయా, రాధాకృష్ణుడి గురించి కంగారు లేదు, గీతాకృష్ణుడిని తెలుసుకో. రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు అంటే ఏం చేస్తావు, డ్యాన్స్ మొదలు పెడతావు. ఆయన డ్యాన్స్ చేశాడు కాబట్టి నేను డ్యాన్స్ చేయను. అయితే ఓ ఫ్లూట్ ఒకటి తీసుకుని హూ హూ అంటూ ఉండడం, అలా కాదు. కృష్ణం వందే జగద్గురు, గురువు ఆయన, ఇది టీచర్. అలా అర్థం చేసుకోవాలి. అలా ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో వాతావరణం ఉంటుంది. మీరు చెప్పండి, గీతాకృష్ణుడు తేలిక, రాధాకృష్ణుడు తేలిక? రాధాకృష్ణుడికి 21 స్వీట్లు నైవేద్యం పెడతారు. ఇప్పుడు చెప్పండి, గీతాకృష్ణుడు తేలిక, రాధాకృష్ణుడు తేలిక? 21 స్వీట్స్ నైవేద్యం పెడతారు. రాధాకృష్ణుడు అంటే వంటశాల పక్కనే వంటశాలతో కలిసిపోయి ఉంటాడు, స్వీట్లు నైవేద్యం. గీతాకృష్ణుడు అంటే ఏదో అటుకులో ఏదో కుచేలుడు ఏదో కథ ఉంది కదా, ఆ రకంగా ఏదో దేహం నిలబడ్డానికి 2 మెతుకులు తినేసి భగవద్గీతను అధ్యయనం చేసుకోవడం. మనం గీతాకృష్ణుడు వెంటపడాలి. కృష్ణం వందే జగద్గు, హీజ్ ఎ టీచర్. అక్కడ టీచింగ్ మెథడ్ చూస్తే ఆశ్చర్యం వస్తుంది. పాఠం చెప్తున్నాడు ఆయన, అంతేగాని డ్యాన్స్ చేద్దాం రా అంటలేదు. కాబట్టి యాటిట్యూడ్ సరిగ్గా ఉండాలి. ఎందుకంటే లోకంలో శ్రీకృష్ణుడు అనగానే అంతా రాంగ్ యాటిట్యూడ్లో పోతుంది. సమాజం అంతా రాంగ్ యాటిట్యూడే. ఆ రాంగ్ టెంపుల్స్ కట్టేమంటే ఇంక ఎక్కడ లేని ఉత్సాహం చూపించి కట్టిపారేస్తారు. రాధాకృష్ణ టెంపుల్ అని చెప్పేసి నేను మొదలుపెట్టాను. నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సచ్ థింగ్. ఉన్న టెంపుల్స్ చాలు, మీరు దానికి వాటికి దర్శనం చేసుకుంటుంటే సరిపడుతుంది, నేను కూడా మిమ్మల్ని జాయిన్ అవుతాను, దట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. బట్ సపోజ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా దగ్గర ఉంది ఫ్లాట్ కావాలంటే నాకు దొరుకుతుంది, ఫ్లాట్ నాకు ఇస్తే నేను మళ్ళీ వాపస్ ఇచ్చేసాను, లేకపోతే పట్టుకోవచ్చు. రాధాకృష్ణ టెంపుల్ కట్టాలని పెట్టాను అనుకోండి నేను, అబ్బా చందా పుస్తకాలు 2nd ఎడిషన్ మళ్ళీ ప్రింట్ చేయించాల్సి ఉంటుంది. బోల్డ్ అన్ని చందాలు వస్తాయి. ఇండియాలో విదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చందాలు వసూలు చేసేయచ్చు. రాధాకృష్ణ టెంపుల్ పెద్ద టెంపుల్ కట్టచ్చు. అంత తేలికైన పని అదే, కానీ ఇంకొకటి లేదు. గీతాకృష్ణుడు అనేప్పటికీ పార్టిసిపేటివ్. ఇది కష్టమేం కాదు, బట్ దీని అప్రోచ్ టోటల్గా డిఫరెంట్. ఇది మెటీరియల్ అప్రోచ్ కాదు, ఇది సూక్ష్మ బుద్ధికి సంబంధించిన అప్రోచ్.
అంతా ఇండూయింగ్. హిందూయిజంని ఓ మహాత్ముడు ఏమన్నాడంటే ఇండూయిజం అన్నాడు. హిందూయిజం కదా, హిందూయిజం ఈజ్ ఆల్ ఇన్ డూయిజం, అంటే ధ్యానము, ఆత్మరూపంగా ఈశ్వరుని తెలుసుకుంట, అది హిందూయిజం. ఎనీవే, సో ఇక్కడ ముందు పాజిటివ్, తర్వాత నెగిటివ్. ఇంతకు ముందు శ్లోకంలో ఎలా చూసాము, ముందు నెగిటివ్ తర్వాత పాజిటివ్, చెప్పి వస్తువు ఒకటే. సో ఇక్కడ పశ్యంతి, చూచెదరు. చూచెదరు అంటే ఇలా కళ్ళ అప్పగించి చూస్తారనుకున్నారు, కంటితో చూసేది కాదు, కంటితో చూసేది దృశ్యం మిథ్య, ఆత్మరూపంగా తెలుసుకుంటారు అని అర్థం, జ్ఞానము అని అర్థం. పశ్యంతి ఎవళ్ళు తెలు, ఎవళ్ళని పశ్యంతి, ఏనం పశ్యంతి, ఈ దేవుణ్ణి చూసేస్తారు. ఏ దేవుడు, ఆత్మదేవుడు, ఆత్మదేవ. సో గౌడపాదాచార్యులు ప్రయోగిస్తారు, కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవస్వమాయయా అని కారికల్లో, వైదిక ప్రకరణంలో మాండుక్య కారికలలో ఆత్మాదేవ, ఆత్మదేవుడు, ఐఆమ్ ది గాడ్, స్వామి రామతీర్థ అనేవారు, ఐఆమ్ ది గాడ్ అనేవారు. సో ఆత్మదేవుడు, ఈ ఆత్మదేవుణ్ణి దర్శిస్తారు అంటే తెలుసుకుంటారు, ఆత్మరూపంగా తెలుసుకుంటారు. ఏనం అవస్థితం, ఈ దేవుడు, ఆ దేవుడు కాదు, ఈ దేవుడు, అక్కడెక్కడో ఉన్న దేవుడు కాదు, ఇక్కడ ఉన్నాడు దేవుడు. ఏనం అవస్థితం. సో ఎవళ్ళు తెలుసుకుంటారు, యోగినః పశ్యంతి, యోగులు తెలుసుకుంటారు. చూడండి, మనం మీరు వినే ఉంటారు, ఇది చండీ సప్తశతి అనే ఒక గ్రంథం ఉన్నది మార్కండేయ పురాణంలో. దేవీ మహాత్మ్యం అనే పేరుతో చక్కటి మంచి గాథలో అవి దేవీ మహాత్మ్యాన్ని చెప్పేటువంటి సెక్షన్, దాంట్లో శ్లోకం ఒకటి ఉంది, దివాంధా ప్రాణిన కేచిత్ రాత్రావంధా తథాపరే కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణిన స్థుల్య దృష్టయ అని అందమైన శ్లోకం ఉంటుంది. కొన్ని ప్రాణులు ఈ జగత్తులో, కొన్ని ప్రాణులు పొగటిపూట చూడలేవు. ఉదాహరణకి గుడ్లగూబ, పొగలు చూడలేదు అది. కొన్ని ప్రాణులు రాత్రౌ అంధాస్తథాపరే, కొన్ని ప్రాణులు రాత్రిపూట చూడలేవు. లైక్ కాకి, కాకి రాత్రి చూడలేదు, రాత్రి కన్ను కనపడదు దానికి, పొగలు బాగా కనపడుతుంది. గుడ్లగూపకి ఆపోజిట్, కాకి గుడ్లగూప దగ్గరికి వెళ్ళి బావా బావా చీకటి పడిపోతుంది, నాకు ఒక చిన్న ఆహారం శకలం ఒకటి అప్పిస్తావా అని అడిగిందిట. అడిగితే గుడ్లగూప, నీకు బుర్ర లేదు, తెలివి లేదు, చూపు లేదు, సూర్యోదయం అవుతోంది, చక్కగా వెలుతురు వస్తుంటే చీకటి పడుతుంది అంటావేమిటి అని గుడ్లగూపంది. అది ఓ కథ, ఇలాగంటిది ఎవరో చెప్పారు. సో ఈ కాకి గుడ్లగూపలు. సో ఎనీవే, సో అజ్ఞానికి జ్ఞానికి సంసారం అలా ఉంటుంది అన్నాడు మహాత్ముడు. సో కాకోలూక నిషేవాయం సంసార అజ్ఞ ఆత్మవేదినో, అజ్ఞానికి ఆత్మజ్ఞానికి సంసారం ఎలా ఉంటుందంటే కాకి గుడ్లగూబకి పొగలు రాత్రి ఉన్నట్టుగా ఉంటుంది. అంటే కాకి ఏది పొగలో అది గుడ్లగూబకి రాత్రి, కాకి ఏది రాత్రో అది గుడ్లగూబకి పొగలు. మంచిది, ఇలా ఉన్నాయి ప్రాణులు. ఎక్కడైనా పొగలు రాత్రి కూడా అంధమైన ప్రాణులు ఏవైనా ఉన్నాయా అని ఓ మీమాంస చేశారు. అంటే ఉన్నాయి, ఎవరండి అంటే కొంతమంది మనుష్యులు అలాగే ఉంటారు. కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణిన స్థుల్య దృష్టయ, వాళ్ళకి పొగలు కనపడదు, రాత్రి కనపడదు. ఎవళ్ళు ఈ పొగలు రాత్రి కనపడని వాళ్ళు, వీళ్ళు ఇద్దరు ఉంటారు అక్కడ, ఆ కథలో ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఓ మహర్షి దగ్గరికి వెళ్తారు, ఏదో సుమేధ అనో ఓ మహర్షి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఇగో వీళ్ళిద్దరే వాళ్ళు పొగలు రాత్రి కూడా తుల్య దృష్టయ, అంటే అజ్ఞానులు అని అర్థం. ఆత్మజ్ఞానం లేనంత వరకు వీడి దృష్టి పొగలు రాత్రి కూడా వీడు తుల్య దృష్టయ, వీడు తన కళ్ళతో చూడడు, ఇంకొకడి కళ్ళతో చూస్తూ ఉంటాడు. ఇంకొకటి కళ్ళతో చూడడం అంటే దాన్నే అంధ అంటారండి. అంధుడు తన కళ్ళతో చూడడానికి తనకి కళ్ళు ఉండవు, ఇంకొకటి కళ్ళతో చూస్తూ ఉంటాడు, అది అంధ అంటే. సపోజ్ మనము ఇంకొకటి కళ్ళతో చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం అంధులమే అవుతాం కదా. అది
చాలు, అంత వివరణ చాలు, ఇంకా అంతకంటే వివరణ చేస్తే మర్యాదగా ఉండదు. కాబట్టి సో యోగినః పశ్యంతి, ఆ ఆత్మ ఇందాక అనుకున్నాము జ్ఞానచక్షుః, ఆ జ్ఞాననేత్రము తెరుచుకున్న వాళ్ళు దర్శిస్తారు. యోగినః పశ్యంతి, యోగినః అనే మాట వినగానే సమాజంలో వాతావరణం ఎలా ఉంటుందంటే, యోగినః అని వినగానే ఇది మనం కాదు, పక్క ఇది మనకి సంబంధించిన మాట కాదు. అక్కడికి ఇది ఒక నిష్పూచి అంటారు, అది ఆ సమాసం బాగులేదు కానీ మొత్తానికి అలా అంటూ ఉంటారు, మనకి పూచీ లేదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, మనం బంతి కొట్టనోక్కర్లేదు, ఏమి చేయకలా చూస్తూ ఉంటే సరిపోతుంది, అంటే నాన్ పార్టిసిపేటింగ్. అదేవిధంగా యోగినః పశ్యంతి, యోగులు దర్శిస్తారు, ఓన్లే అమ్మాయ ఇది మనకి సంబంధం లేదు, మనం ఉన్న చోట కూర్చున్న చోట కూర్చుని మన సుఖ దుఃఖాలు మన రాగద్వేషాలు మనం ఇలాగే ఉండొచ్చు, ఓ సమస్య తీరింది. యోగినః పశ్యంతి, ఇట్స్ నాట్ లైక్ దాట్, యు ఆర్ ది యోగి, తస్మాత్ యోగీ భవ అర్జున, హే అర్జున యోగీ భవ, యోగివిక తపస్విభ్యోధికో యోగి, ఏదో ఈ ఉపాసన చేస్తున్నాను ఆ ఉపాసన చేస్తున్నానని వాడికంటే యోగి గొప్పవాడరా. కర్మిభ్యశ్చాధికో మత, ఈ యజ్ఞం చేస్తున్నాను ఆ యజ్ఞం చేస్తున్నాను అన్నవాడికంటే యోగి గొప్పవాడు. నువ్వు జ్ఞానిభ్యశ్చాధికో యోగి, ఈ శాస్త్రం వల్లిస్తున్నాను ఆ శాస్త్రం వ్యాకరణం వల్లిస్తున్నాను తర్కం వల్లిస్తున్నాను అన్నవాడికంటే యోగి గొప్పవాడు. తస్మాత్ యోగీ భవార్జున, హే అర్జున నీవు యోగివి కమ్ము, అంటే యోగివి కమ్ము అంటే గడ్డాలో విపించేసుకుని అదేమిటది హుక్కా హుక్కా ఏదో పీలుస్తో అది అనుకున్నారు, అది చిలుం పట్టి ఏదో అంటారు, అది కాదు యోగి అంటే. అయితే ఎక్కడో గుహల్లో కూర్చుని అలాగా ఏదోలాగా ఉంటాడు, అది కాదు యోగి అంటే. యోగ ఆత్మవిచార, ఆత్మజ్ఞానానికే యోగము అని పేరు, ఆత్మవిచారమే యోగం. ఇప్పుడు మీరందరూ యోగులు, ఎందుకని భగవద్గీత శ్లోకం చదువుతున్నారు కదా, మీరందరూ యోగులు. మీరు యోగులైతే నేను ఓపెసరంత యోగిని నేను కూడా, మనమే యోగులం. అలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అంతేగాని మేము అయోగ్యులం అభాగ్యులం. ఇప్పుడు చందా అడగడానికి వెళ్ళారనుకోండి, అబ్బే లక్ష్మి మా దగ్గర ఎక్కడండి, మేము చాలా అల్పం, మేము చాలా అభాగ్యులం అయోగ్యులం అన్నాడంటే అర్థం ఏంటి, చందా ఇచ్చి ఉద్దేశం లేదని అర్థం, అంతే కదా. చందా అడగడానికి ఎవడైనా వస్తే మా దగ్గర లక్ష్మి ఉందయ్యా, నీకు యోగ్యత ఉంటే చెప్పు, నువ్వు మంచి పని చేస్తున్నావంటే నా దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఏమీ చింత చేయకు, నీకు నేను ఎంత కావాలిస్తే అంత ఇస్తా, నా శక్తికి మేరకు ఇస్తా దా అని పిలవాలి, అలా ఉండాలి. కానీ అబ్బే మా దగ్గర ఏముందండి, మా దగ్గర ఏం లేదు. మీరు సత్యనారాయణ వ్రత కథ విన్నారా, అబ్బే దాంట్లో డబ్బులు దశకం ఏం లేదు రాళ్ళు రప్పలు ఉన్నాయంటే అదే అవుతుంది వీడికి, అలా అంటాడు. కాబట్టి అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆత్మన్యూనత పనికిరాదు, ఆత్మన్యూనత, స్వామి వివేకానంద చూడండి, ఆత్మన్యూనత ఉంటే ఆయన కరపుచ్చు కొడతారు నిజంగా. బి బోల్డ్ బి స్ట్రాంగ్. సో ఆత్మన్యూనత పనికిరాదు. నేను యోగిని, మీరు యోగి, యోగము అంటే జ్ఞానము అని అర్థం. సో యుక్తాహార విహారస్య, చక్కగా ఆహారం నియమితంగా మోడరేట్గా పుష్టికరమైన సాత్వికమైన ఆహారం తింటే మీరు యోగి. రాత్రి 10 పడుకునే 4:30 5 లేచి కొంచెంసేపు ధ్యానం చేస్తే మీరు యోగి, దట్ ఈజ్ యోగి. సో కాబట్టి ఆత్మ విచారం వైపు అడుగులు వేస్తే వాడు యోగి. యోగము అంటే జ్ఞానము. యోగినః పశ్యంతి, యోగులు దర్శిస్తారు. ఎటువంటి యోగులు? యతంతః, ప్రయత్నము చేయువారు. ఇంకో చోట శ్రీకృష్ణుడు గీతలోనే ఉన్నాడంటే ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః. యోగి, యోగి అంటే సాధకుడు అనర్థం, యోగాన్ని పట్టుకున్నవాడు. మీరు పొద్దున్నే లేచి కొద్దిగా ఆసనాలు వేయడం ప్రారంభించారనుకోండి, అది యోగమే. ఎందుకంటే ఆసనాలు వేస్తే దేహం శుద్ధమవుతుంది, దేహాన్ని బట్టి హెల్దీ బాడీ హెల్దీ మైండ్, మైండ్ శుద్ధమవుతుంది. ప్రాణాయామం ధ్యానం అదే యోగం. దానికి తోడుగా అక్కడతో సరిపెట్టకూడదు, గీతాధ్యయనం శాస్త్రాన్ని శ్రవణం చేయటం మననం నిధిధ్యాసనం యోగమే అంతే. ఇట్ ఈజ్ విత్ ఇన్ అవర్ రీచ్, మనకు అవైలబుల్గా ఉంది.
కనుక ప్రయత్నాత్ యతమానస్తు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. యతమాన అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. కంటిన్యూస్గా అలా నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ ఏమిటి? సంశుద్ధ కిల్బిష, హృదయంలో కాలుష్యం ఉండకూడదు. హృదయం ఎలా ఉండాలంటే, చిన్నపిల్లవాడి మనస్సు ఎంత అమాయకంగా కపటం లేకుండా ఉంటుందో అలా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి హృదయం. ఈ ప్రాసెస్లో ఎదరవాళ్ళు మోసం చేస్తారు, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు, లేకపోతే అన్యాయం చేస్తారు, అయినా పర్వాలేదు, కొంత డిసడ్వాంటేజ్ ఉన్నా నష్టం లేదు, ఏమి అభ్యంతరం లేదు. ఓన్లీ పట్టుకుపోతే పట్టుకోవాలి. హృదయం యొక్క శుద్ధిని మాత్రం కాపాడుకోవాలి. హృదయాన్ని కలుషితం చేసుకోకూడదు. కోశానామపి కోశం పరిరక్షిత పరిరక్షత హృదయం కోశం. ఇది ఖజానా. ఖజానాలన్నిటికంటే గొప్ప ఖజానా ఇది. ఈ ఖజానాని, ఈ హృదయం అనే కోశాన్ని, దీన్ని కాపాడుకోండి, దాన్ని పవిత్రంగా పెట్టుకోండి, దాంట్లో కాలుష్యాన్ని చేరనివ్వద్దు. ఎదరవాడు ఏదైనా అన్నాడు అనుకోండి, ఆశీర్వదించండి, మీ హృదయం పవిత్రంగా ఉంటుంది. వాడు ఒక మాట అంటే మీరు రెండు మాటలు తిట్టారనుకోండి, మీ హృదయంలో ఉండే కాలుష్యం పెరిగిపోతుంది. దానివల్ల మీ మనస్సును మీరే చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఊరికే దృష్టాంతం చెప్పాను కాబట్టి. ఆ విధంగా సంశుద్ధ కిల్బిష, సకల దోషాలను త్రోసిపుచ్చేసి చాలా పవిత్రంగా ఎవడైతే హృదయం పెట్టుకుంటాడో వాడు యోగి. దానికి తగిన యతంత ప్రయత్నం చేయాలి. దాని గురించి కొంత ఎఫర్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి. ఏమిటి ప్రయత్నము అంటే, ఆత్మన్యవస్థితం గోల్ ఏమిటి? తనయందు ఉన్న దేవుణ్ణి దర్శించటం గోల్. మోక్షాన్ని ఇప్పుడు ఇక్కడ పొందటం, జీవన్ముక్తుడై ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్. మోక్షం అంటే టోటల్ ఫ్రీడమ్, సంసార బంధం నుంచి అలా విముక్తుడైపోతాడు, టోటల్ ఫ్రీడమ్. ఆ వైపు ఒక్క అడుగు వేస్తేనే ఫ్రీడమ్ వచ్చేస్తుంది, చాలా ఫ్రీ అయిపోతాడు మనిషి. ఎవరికి ఏమీ కష్టం ఉండదు, అందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉంటారు, చేయాల్సిన కర్తవ్యాలన్నీ అయిపోతూ ఉంటాయి, ఫ్రీ అయిపోతాడు మనిషి. సో అటువంటి జీవన్ముక్తావస్థ వైపు జీవన్ముక్తుడవుట, అది లక్ష్యం, అత్యుత్తమమైన సర్వశ్రేష్టమైన లక్ష్యం. ఆ లక్ష్యం ముందు స్వర్గాలు, కోటి స్వర్గాలు కూడా ఎందుకు పనికిరావు? అలాగంటే లక్ష్యాన్ని ఇప్పుడు ఇక్కడ చేరబోతో క్యాష్ రిలిజియన్, నో క్రెడిట్, క్యాష్ నవ్ అండ్ హియర్ చేరబోతో అంతటి లక్ష్యాన్ని పొందటానికి కొద్దిపాటి ప్రయత్నం చేయటంలో ఇబ్బంది ఏముంది? కొంచెం ప్రయత్నం చేయాలి. యతంత కొద్దిగా ప్రయత్నం చేయాలి. శంకరులు ప్రయత్నం కుర్వంత అని రాశారు. ఏం ప్రయత్నం చేయమంటారండి? సమాహిత చిత్తాహ. చిత్తంలో రెండు రకాల దోషాలు ఉంటాయి, సకషాయ దోషము, నిష్కషాయ దోషము అని రెండు దోషాలు ఉంటాయి. సకషాయ దోషము అంటే రాగద్వేషాలు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, అన్ని రకాల యూస్లెస్ ఇమోషన్స్, ఎందుకు పనికిరాని ఇమోషన్స్. వాడెవన్నో చూసి వీడు అసూయపడ్డావు. ఎందుకు అసూయ? వాడు కారులో వెళ్తున్నాడని. కారులో వెళ్తున్నాడంటే వాడికి అలాగే కారులోనే తిరుగుతూ ఉంటే ఒళ్ళు వచ్చి బీపీ వస్తుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము అంటే మనకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ మన జోలికి రావు. చక్కగా నడక మహాభాగ్యం అది. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, పక్కన కారులో, కొత్త కారులో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అయ్యో పాపం అభాగ్యుడు కారులో పోతున్నాడు అనుకోవాలి వీడు. అది ట్రూత్. ఎందుకని? సైకిల్ తొక్కుకుంటున్నాడంటే మంచి ఆరోగ్యం. ఈ కారులో పోతున్నాడు చూడండి, వాడు ఒళ్ళు పెంచి అనారోగ్యం పాలైపోతాడు. తేరుకుని ఏదైనా యోగాభ్యాసమో అవి చేసి కొంత జిమ్కో ఎక్కడికో పోయి 4 మైళ్ళు నడిచి చేసుకుంటే పర్వాలేదు, కానీ లేకపోతే కారులోనే కూర్చుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కారులోనే తిరుగుతుంటే ఎయిర్ కండిషన్డ్ కారులో రోగిష్ఠువాడు అయిపోతాడు. ఈ ఇంద్రియ భోగాలు అలా ఉంటాయి. సో సర్వేంద్రియాణం జరయంతి తేజ, కఠోపనిషత్. అన్ని ఇంద్రియముల యొక్క తేజస్సు, ఆ ప్రాణశక్తిని అవి శిథిలం చేసేస్తాయి. ఈ భోగాలు బాగా ఖరీదైన భోజనం, మంచి రిచ్ ఫుడ్ అంటారు,
చక్కగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ రిచ్ ఫుడ్ స్నాక్స్ ఖరీదైన స్నాక్స్ తినేస్తుంటే వాడిని చూసి వీడు అసూయ పడతాడు. ఈ అసూయ పడేవాడికి బుర్ర లేదు. వీడికి బుర్ర ఉంటే వాడిని చూసి అసూయ పడకూడదు, జాలి పడాలి, అయ్యో పాపం అంత ఖరీదైన భోజనం చేస్తున్నాడు, వీడు అనారోగ్యం పాలైపోతాడురా అని మీరు సింపతైజ్ చేసి జాలి పడాలి. ఈ కొర్ర గంజి తాగి ఉంటాడు చూసారా, వాడిని చూసి అబ్బా ఎంత, వీడిని చూస్తే అసూయ కలిగిస్తోందండి, నాకు ఆరోగ్యంగా ఉండిపోయాడు, మనకి లేని ఆరోగ్యం వీడికి వచ్చిందని వాడి గురించి అసూయ పడ్డా కొంత న్యాయం ఉంది. కాబట్టి మన అసూయ లక్షణం ఉంది చూసారా, అది తెలియనితనం. అందుకంటే ఇంకేం లేదు, తెలియక అసూయ పడ్డాం. కొంచెం వివేకం ఉంటే మీరు అసూయ పడరు, జాలి పడతారు. డబ్బున్న వాడిని చూసి అసూయ పడాలా జాలి పడాలా మీరు చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఇట్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి సో ది ఐడియా ఈజ్ సకషాయ దోషములు అంటే రాగద్వేషములు, అసూయ, కామక్రోధాలు మొదలైనటువంటి కామాలు, కోరికలు ఉంటాయి, కోరికలను అన్నిటినీ త్యాగం చేసి పారాయి, లైఫ్ తేలికైపోతుంది. ఇప్పుడు భోజనాలు కూర్చున్నాం అనుకోండి, ఏమండి మీకు ఏం కూర చేయమంటారు అని అడుగుతారు. అడిగితే ఏం కూర చేయమంటారు, ఏమోనండి నాకు తెలియదండి ఏం కూర చేయమంటారో, మీరు చేయండి, లెట్ అస్ కీప్ గ్లోరియస్ అన్సర్టెంటీ అంటారు, చూద్దాం ఎలా ఏం కూర చేస్తారో చూద్దాం మీరు చేయండి. ఎందుకంటే నన్ను చూస్ చేసుకోమంటే నాకు తెలియదు ఏం కూర చేయండి. పోనీ వంకాయ కూర చేయండి, వంకాయ కూర చేయండి, పోనీ బీరకాయ చేయండి, పోనీ బీరకాయ చేయండి. నో ఎజెండా, టోటల్లీ ఓపెన్ మైండ్. అలా పెట్టుకున్నారనుకోండి వాట్ ఈస్ ది ప్రాబ్లం, ఈ కూరల మీద ఉండే కోరికని డ్రాప్ చేసేయటం ఏమంత కష్టం. అన్ని కోరికలు ఇల్లటివే, శుభ్రంగా డ్రాప్ చేసేసి కూర్చోవడం. వీఆర్ ఇన్ ది మార్కెట్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఓపెన్గా కూర్చుంటే హృదయం పవిత్రమైపోతుంది, శుద్ధమైపోతుంది. సో ఈ విధంగా సకషాయ దోషాలు ఎన్నైతే ఉంటాయో వాటినన్నిటినీ మహాత్ముల యొక్క సంగము, శాస్త్ర శ్రవణ మననములు చేసేసి ఈశ్వరుణ్ణి ఉపాసన ఆరాధించడం, ధ్యానం చేయటం, ఈశ్వరారాధన కూడా అంతఃకరణ శుద్ధి కోసమే చేసేస్తే ఈ రాగద్వేషాది సకషాయ దోషాలనే అవతలిపోతాయి. తర్వాత ప్రాణాయామం, ధ్యానము చేస్తూ ఉంటే కొంత శాంభవి ముద్ర ఇలాంటివి కొన్ని చెప్తున్నాను నేను, అవి చేస్తూ ఉంటే నిష్కషాయ దోషము అంటే కేవలము చంచలత్వం, చాలా చలనం ఎక్కువగా ఉంటుంది మనస్సులో, ఆ చలనంలో హాని ఏమీ లేదు అయినా కూడా అలాంటి చలనం అనవసరం. కాబట్టి ఆ నిష్కషాయ దోషము ప్రాణాయామం వల్ల వాటి వల్ల పోతుంది, పోతే వాడి మనస్సు సంశుద్ధ కిల్బిషః, వాడు యతంతః యోగినః అటువంటి ప్రయత్నం చేసినటువంటి యోగి, ఏనం పశ్యంతి ఆత్మన్యవస్థితం, తన యందు హృదయంలో ఆత్మరూపంగా వెలిగిపోతూ ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని కృతార్థుడైపోతాడు. ఇది పాజిటివ్. దీని నెగిటివ్ సంగతి రేపు క్లాస్లో చూద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఈరోజు అనౌన్స్మెంట్స్ ఏం లేవు, రేపు కలుద్దాం అండి. ఓకే.